ఎవ్రీవాన్, వెల్కమ్ టు రోహిణి రవి బ్లాగ్స్. అరకు ట్రిప్ డే టూ చూసొద్దామా? సో చూసారు కదా, ఇది డే టూలో చాపరా వెళ్తున్నాము. డే వన్లో మేము అనంతగిరి వాటర్ ఫాల్స్లోకి వెళ్ళాం కదా, సో డే వన్లో కూడా వాటర్ ఫాల్స్ యాడ్ చేసుకున్నాం, డే టూలో కూడా వాటర్ ఫాల్స్ యాడ్ చేసుకున్నాం. రెండు ఒక్కరోజు అయితే అంత థ్రిల్ ఉండదు కదా, అంత ఎక్సైట్మెంట్ ఉండదు. సో ఇలాగ మేము డే ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాటర్ ఫాల్స్ యాడ్ చేసుకున్నాము. అప్పుడు మేము చాపరా వెళ్తున్నాం అన్నమాట. సో డే టూ ట్రిప్లో ఏంటంటే మేము ఫస్ట్ చాపరాయికి వెళ్తున్నాము. జస్ట్ డేకి టూ పెట్టుకుంటున్నాం అన్నమాట, మేము ఎక్కువ పెట్టుకోవట్లేదు. జస్ట్ ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము, ఏ హరీబరి లేకుండాని. సో దానికోసం అని చెప్పేసి మేము లేచి ఫస్ట్ టిఫిన్ చేసి కుక్ చేసుకొని రూమ్లోనే మేము స్టార్ట్ అయిపోయాము. కొంతమంది స్నానం చేస్తాం, కొంతమంది స్నానం చేయలేదు ఎందుకంటే చాపరాయి వెళ్తున్నాము. సో దాంట్లో ఎలాగ మళ్ళీ రిఫ్రెష్ అయ్యి మళ్ళీ బాత్ చేయాలి కాబట్టి నేనైతే చేస్తాను. సో చాపరాయికి వచ్చేసాము. ఇక్కడ చూసారు కదా, మొత్తం చాలా రష్ ఉంది. టికెట్ కూడా ఉంది, దీనికి ఎంట్రీ టికెట్ ఉంది. చాపరాయి ద క్యాస్కేడ్ అన్నమాట, ఈ స్టోన్ మీద ప్రింట్ అయింది. అండ్ చూసి కదా అది చూపిస్తుంది టికెట్ కౌంటర్, చాలా రష్ ఉంది. అండ్ ఎదురుగా చూసినట్టయితే అదంతా కూడా ఫుడ్ కోర్ట్లా ఉంది, లైక్ కబాబ్స్, ఇంకా స్టిక్స్, చీకులు, ఇంకా బ్యాంబూ స్టిక్స్, బ్యాంబూ చికెన్, ఇవన్నీ కూడా స్టిక్స్తో పాటు ఫుడ్ కూడా అమ్ముతున్నారు. మనకు కావాలంటే సపరేట్గా స్టిక్స్ కూడా కొనుక్కొని మనం కుక్ చేసుకోవచ్చు. సో ఇదంతా మేము వెళ్ళక ముందు క్యాప్చర్ చేశాను నేను. దిగాక మనం చూసేద్దాం ఎలా ఉందంటే, మేము ఇంకా మా ఫ్యామిలీ కోసం వెయిట్ చేస్తాం. ఫస్ట్కి మేము రీచ్ అయిపోయాం అనమాట చాపరాయి దగ్గర. సో మా మిగతా కార్స్ కూడా వచ్చేసరికి మేము టికెట్స్ తీసుకొని కిందకి వెళ్ళిపోతాము. అదంతా ఫుడ్ కోర్ట్ లాగా చాలా ఉన్నది. జస్ట్ ఓన్లీ చికెన్, బ్యాంబూ చికెన్ ఒకటే, అన్నింటి దగ్గర ఒకలాగే ఉంటుంది కానీ ఇంతమంది సెల్ చేస్తారు. ఇక్కడ ఫిషెస్ కూడా, డ్రై ఫిషెస్ అన్ని రకాలుగా అన్నీ అమ్ముతున్నారన్నమాట ఎదురుగాని. ఇప్పుడు మేము టికెట్ తీసుకొని కిందకు వచ్చేసాము. ఇదంతా అమ్మవారంట, చాపలమ్మ తల్లి అన్నట్టు, చాపలమ్మ తల్లి అన్నమాట ఇది. ఈ టెంపుల్ అమ్మవారు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. సో తర్వాత మేము దిగిపోయిన తర్వాత మా పాపని మా మావయ్యకి ఇచ్చేసి మేము ఫస్ట్ దిగిపోయాము. తర్వాత అట్నుంచి వచ్చి తీసుకొచ్చాను. సో మేము వెళ్తున్నాం, అక్కడ లోతు చాలా ఎక్కువ ఉంది, జాగ్రత్తగా దిగుతున్నాం ఒక్కొక్కరు చేతులు పట్టుకొని. చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ జరుగుతుంది అనమాట ఇక్కడ. సో అక్కడ మీరు చార్టర్ ఫ్లైట్ కూడా చూడొచ్చు. అండ్ ఈవినింగ్ మేము ట్రైబల్ మ్యూజియంకి వచ్చేసాము. మేము ట్రైబల్తో పార్టిసిపేట్ కూడా చేసాము, డ్యాన్స్ చక్కగా సరదాగా ఉంది, బాగా చేసాము అక్కడ కూడా. వాళ్ళు కూడా ఎలా డిమాండ్ ఏం చేయట్లేదు, మనం ఎంత కాలం అని తీసుకోవచ్చు. సరదా కోసం కదా మన ఎంటర్టైన్మెంట్ చేయడానికి వాళ్ళు వచ్చారు. సో మనం కూడా కొంచెం వాళ్ళకి సపోర్ట్ చేయడం బాగుంటుందని చెప్పి కొంత అమౌంట్ మేము ఇచ్చాము అనమాట. ఇక్కడ చూసారు కదా ఇదంతా సరౌండింగ్. సో మనం మ్యూజియం ఎంట్రన్స్ కూడా వెళ్ళచ్చు. ఎలా అంటే ఇదంతా ఫస్ట్ నుంచి మ్యూజియంస్ ఉన్నాయి, మెయిన్ మ్యూజియంలోకి వెళ్దాం మనం ఫస్ట్. సో మనం ఇక్కడ మెయిన్ మ్యూజియంకి వచ్చేసింది, ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఏంటంటే వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది ట్రైబల్లోని, వాళ్ళ యొక్క ప్రొడక్షన్ ఎలా ఉంటుంది, ప్రొడక్షన్ ఇన్ ద సెన్స్ ఫుడ్ ప్రొడక్షన్, క్రాప్స్ అవి ఎలా చేస్తారు, కాఫీ ఎలా మేక్ చేస్తారు అని కూడా ఒక చిన్న చిన్న విజువల్స్ లాగా పెట్టారనమాట. చాలా బాగుంది అలా సెట్ చేయడం, నిజంగా మనుషులు ఉన్నట్టు అనిపించింది ఆ అరేంజ్మెంట్స్ అంతా కూడాని. మనుషులు కూడా చాలా న్యాచురల్గా రియలిస్టిక్గా చేశారు, మేకింగ్ అనేది మాత్రం చాలా బాగుంది.
సో చూసారు కదా ఇదంతా వాళ్ళ రోటీన్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తుంటారు, ఆ రోగలు అదంతా చూసారు కదా ఎంత బాగా చేస్తారు. అండ్ డెకరేషన్ చూడండి, మ్యారేజ్ టైంలో వాళ్ళ డెకరేషన్ ఎలా చేసుకుంటారు, వాళ్ళ ట్రెడిషన్ ఏంటి, వాళ్ళ కల్చర్ ఏంటి మొత్తం కూడా ఒక బాగా చూపించారు. సో మేము ఇలా చూసామన్నమాట, చాలా బాగుంది. చూసారా డైలీ రొటీన్, పొద్దున ఆ మంచము, ఆ హౌస్ సెట్టింగ్ అండ్ ఆ ముగ్గులు చాలా బాగా రియలిస్టిక్గా అనిపించాయి. మేము ఇంటికి వచ్చేసాము, రిటర్న్ అయిపోయింది. సో ఇంటికి వచ్చేసాము, కొన్ని పిక్స్ తీసుకొని ఇంటికి వచ్చేసాము అన్నమాట. నేను అప్లోడ్ చేయలేదు. అండ్ చూసినట్టయితే మేము మార్నింగ్ మార్నింగ్ అనమాట, మేము థర్డ్ డే మార్నింగ్ ఏం కుక్ చేసుకున్నాం అనేది నేను షూట్ చేశాను. అండ్ మేము ఇక్కడ ఏంటంటే ఫుడ్ లైక్ మ్యాగీ, పిల్లలకి ఇష్టం కదా బాగా, సో మ్యాగీ ఉంటాము, పెద్దవాళ్ళకి ఏమో ప్రొకీ షూట్ చేసాము అనమాట. సో అలా అయిపోయింది మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్. బాయ్స్ ఇంకా పెద్ద వర్క్ ఉంటుంది మార్నింగ్ ఏమైనా కావాలని తెచ్చి కూర్చొని వాళ్ళు గేమ్స్ ఆడుకున్నారనమాట. మేము కొంచెం పైగా యూనో కూడా ఆడుకున్నాము. ఇలా పిల్లలతో సరదాగా కొంచెం టైం స్పెండ్ చేయడం కూడా బాగుంది ఇక్కడ ఆడుకోవడానికి.